ఆంధ్ర ప్రదేశ్ నడిబొడ్డున న్యాయం కోసం పోరాటం జరుగుతోంది. అహంకారం మరియు అగౌరవంపై పోరాటం. చంద్రబాబు నాయుడు ఇటీవల పేదల ఇళ్లను శ్మశాన వాటికలతో పోలుస్తూ చేసిన ప్రకటన ప్రజల్లో ఆగ్రహాన్ని అవిశ్వాసాన్ని రగిల్చింది. ఏం తమలో ఒక సెంటి దేని సరిపోతుంది మన బరియల గ్రౌండ్కి? మనకందరం సరిపోతే కావాలి కదా. ఆ ఒక్క సెంటు రిజర్వ్ చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత ఆ సెంట్ లో మనల్ని పూడ్చడానికి పనికొస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రజలను ధిక్కరించడం ఇదే మొదటిసారి కాదు. వారిని సోమరిపోతులు, అత్యాసపరులు, మా రైతులను వెక్కిరించారు. చాలా కాలంగా పేదల గౌరవం మరియు హక్కులను చంద్రబాబు మరియు అతని సన్నిహితులు విస్మరించారు. వారు ప్రజల సంక్షేమం కంటే వారి స్వంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మోసాల భరోసా, చెప్పింది ఒకటి చేసేది ఒకటి, రైతు నట్టి విరిగిపోయింది. రాబోయే ఎన్నికలు నిర్ణయాత్మక ఘట్టం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపం మరియు దృఢ సంకల్పంతో పొంజుకుంటారు. టీడీపీ అహంకారాన్ని పాతి పెడతాం. న్యాయం మరియు సాధికారత యొక్క శకానికి బాటలు వేస్తాము. ఉద్యమంలో పాల్గొనండి. కలిసి ప్రతి పౌరుడు గౌరవించబడి మరియు ఉద్ధరించబడి భవిష్యత్తును నిర్మించగలము. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున న్యాయం కోసం పోరాటం జరుగుతోంది. అహంకారం మరియు అగౌరవంపై పోరాటం. చంద్రబాబు నాయుడు ఇటీవల పేదల ఇళ్లను శ్మశాన వాటికలతో పోలుస్తూ చేసిన ప్రకటన ప్రజల్లో ఆగ్రహాన్ని అవిశ్వాసాన్ని రగిల్చింది. ఏం తమలో ఒక సెంటు దేని సరిపోతుంది మన బరియల గ్రౌండ్కి? మనకందరం సరిపోతే కావాలి కదా. ఆ ఒక్క సెంటు రిజర్వ్ చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత ఆ సెంట్ లో మనల్ని పూడ్చడానికి పనికొస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రజలను ధిక్కరించడం ఇదే మొదటిసారి కాదు. వారిని సోమరిపోతులు, అత్యాసపరులు, మా రైతులను వెక్కిరించారు. చాలా కాలంగా పేదల గౌరవం మరియు హక్కులను చంద్రబాబు మరియు అతని సన్నిహితులు విస్మరించారు. వారు ప్రజల సంక్షేమం కంటే వారి స్వంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. రాబోయే ఎన్నికలు నిర్ణయాత్మక ఘట్టం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోపం మరియు దృఢ సంకల్పంతో పొంజుకుంటారు. టీడీపీ అహంకారాన్ని పాతి పెడతాం. న్యాయం మరియు సాధికారత యొక్క శకానికి బాటలు వేస్తాము. ఉద్యమంలో పాల్గొనండి. కలిసి ప్రతి పౌరుడు గౌరవించబడి మరియు ఉద్ధరించబడి భవిష్యత్తును నిర్మించగలము.